ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజున ఈ పనికాని మీరు చేయకపోతే మీరు చేసిన పూజ ఫలితం ఉండదండి. అది ఏంటి అనేది వీడియోలో చూడండి. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మపులవర్తి బ్లాగ్స్. ఈరోజు నా వీడియో ఏంటో చెప్పబోయే ముందు కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నేను పెట్టగానే మీరు పెట్టిన వీడియో పెట్టినట్టు చూసే ఇచ్చండి. అందుకని ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి, రేపు వచ్చే శుక్రవారం నుంచి, అందుకని చెప్పి అందరూ పూజ చేసుకుంటారు కదా. ఇలా కానీ చేయకపోతే మీరు మనం వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్నా కూడా వృధా అయిపోతుందండి. తప్పకుండా ఇలానే చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతం రోజున మనము ముత్తైదువుల్ని పిలుస్తాం కదండి, ఆ ముత్తైదువుల్ని పిలిచినప్పుడు వాళ్ళకి తాంబూలం ఎలా ఇవ్వాలి అని చెప్పి ఈరోజు నా వీడియో అండి. అది వాళ్ళ కాళ్ళకి పసుపు రాయాలి, వచ్చిన వాళ్ళకి నుదుటిని బొట్టు పెట్టాలి, తాంబూలం ఇవ్వాలి కదండి. అది ఎలా ఇవ్వాలి, ఎలా పడితే అలా ఇవ్వకూడదండి. చాలామంది అయితే మనవాళ్ళు కాదు కదా, మన పక్కన ఎవరో కదా, ముక్కు మొహం తెలియని వాళ్ళు కదా, ఆ రోజు శ్రావణ మాసం రోజు తాంబూలానికి మాత్రమే కదా వాళ్ళని పిలుస్తున్నాము, వాళ్ళ కాళ్ళు మనం పట్టుకునేది ఏంటి అని చెప్పి చాలామంది పనమ్మాయిని పిలిచి పసుపు ఇస్తారండి వచ్చిన ముత్తైదువులకి. మనం సాక్షాత్తు ఆ లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటూ ఆ అమ్మవారు అనే కదండి ముత్తైదువులను పిలిచి వాళ్ళకి మనం తాంబూలాలు సమర్పించుకుంటాము. అలాంటప్పుడు వాళ్ళ కాళ్ళు పట్టుకోవటానికి మనకి అహం అడ్డు రాకూడదు. మనం మనస్ఫూర్తిగా మనకంటే చిన్నవాళ్ళవని పెద్దవాళ్ళవని ఎవరైనా ఆ తారతమ్యాలు చూడకుండా పిలిచి వాళ్ళ కాళ్ళకి మనం వంగి మన కుడి చేత్తో పసుపు రాసి మాత్రమే తాంబూలం ఇస్తేనే మనం చేసిన పూజకి ఫలితం ఉంటుందండి. లేకపోతే అసలు ఫలితం అనేది రాదండి మనం చేసిన పూజకి. ఇది మాత్రం తప్పకుండా అందరూ చేయండి. వచ్చిన ముత్తైదువులు తాంబూలం ఇచ్చేటప్పుడు అక్షంతలు ఇస్తాం కదా, వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు అయితే మన ఎత్తిన అక్షంతలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకోండి. లేదు అంటే వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళైతే మాత్రం మనం ఆశీర్వదించాలండి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. నాకు హెల్త్ అయితే పూర్తిగా తగ్గిపోయిందండి, కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి బాగాలేదు. ఆ మూలంగా చాలామంది సబ్స్క్రైబర్స్ మీరు త్వరగా కోలుకోవాలక్క, త్వరగా తగ్గిపోవాలక్క అని చెప్పి చాలామంది కామెంట్స్లో పెట్టారండి. వాళ్ళందరికీ మరీ మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. నా క్షేమం కోరుకున్న వాళ్ళందరికీ కూడాను నాకు శుభ్రంగా తగ్గిపోయిందండి. చాలా వీడియోస్ మీరు అడిగున్నారు, నాకు టైం లేక నేను చేయలేకపోయాను. ఇప్పుడు వన్ బై వన్ అన్నీ చేసి అప్లోడ్ చేస్తానండి. నేను అన్నీ నోట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ, వీడియోస్ మొత్తం మీకు అప్లోడ్ చేస్తానండి త్వర త్వరగా. అదొకటి, పూజ ఎవరైతే ఆ రోజు చేసుకుంటారో ఇంట్లో వరలక్ష్మి పూజ, వాళ్ళే పసుపు పూసి తాంబూలాలు ఇవ్వాలండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పుడు తాంబూలం ఎలా ఇవ్వాలి అనేది చూద్దామండి. ముత్తైదువులకి మనం వ్రతం చేసుకున్నప్పుడు వరలక్ష్మి వ్రతం తాంబూలాలకి పిలుస్తాం కదా, వాళ్ళకి ఎలా ఇవ్వాలనేది ఇప్పుడు నేను చూపిస్తానండి. ఇలా ఒక ట్రే తీసుకోవాలి, ఎంతమందిని పిలిస్తే అన్ని ట్రేస్ తీసుకోవాలండి. అందులో ఇలా జాకెట్ ముక్క ఒకటి పెడతాం కదా, రెండు పెట్టేవాళ్ళు రెండు పెట్టుకోండి, లేదంటే శారీ బ్లౌజ్ పీస్ రెండు కలిసి పెట్టేవాళ్ళు పెట్టుకోండి, ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చండి. అలా రెండు జాకెట్ ముక్కలు పెట్టేవాళ్ళు ఇలా పెట్టుకోవచ్చండి. నేనైతే ఒక జాకెట్ ముక్క మాత్రమే పెడతాను. తర్వాత తమలపాకులు మూడు ఆకులకి తగ్గకుండా పైన ఎన్నైనా పెట్టుకోవచ్చండి, మొదలు మాత్రం మూడు ఆకులు ఉండాలి తప్పకుండా. అలా ఆకులు పెట్టిన తర్వాత ఒక్క పొడి పొట్లము అలా కాకుండా ఒక్కలు తీసుకుంటే మంచిదండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఒక్కల్ని తీసుకొని తాంబూలంలో ఒక్కలు మాత్రమే పెట్టాలి. చూడండి, అలా రెండు ఒక్కలు తీసుకోవచ్చు, ఆ పైన ఇంకా ఎన్నైనా మీ ఇష్టం అండి, రెండు మాత్రం మస్ట్గా ఉండాలి. అలానే
తాంబూలం ఇచ్చేటప్పుడు ఒక రూపాయి బిళ్ళ కూడా పెట్టుకోవచ్చుండి రూపాయికి పైన ఎంతైనా పెట్టుకోవచ్చు 10 రూపాయలు పెట్టి 1 రూపాయి పెట్టాలి 100 రూపాయలు పెడితే 1 రూపాయి పెట్టాలి అలా 101 రూపాయని 11 రూపాయలని అలా ఎంతైనా మీ ఇష్టమండి ఇలా నల్లవి పొట్టుతో ఉన్న శనగలు ముందు రోజు నానబెట్టుకొని ఆ శనగల్ని కూడా మనం తాంబూలంలో పెట్టివాలండి ఇలా శనగలు ఎలా అంటే అలా పక్కన పడిపోతాయి కాబట్టి చింద్రవందరక అందుకని ఇలాంటి కవర్ లో గనక పెట్టిచారంటే నీట్గా ఉంటాయండి గాజులు ఎరుపు గాని పచ్చ గాని ఆ రెండు రంగుల్లో ఒక రంగు గాజులు మనం తాంబూలంలో పెట్టుకోవచ్చుండి నేనైతే ఎరుపు గాజులు పెట్టుకుంటున్నాను అలానే పసుపు కుంకుమ ప్యాకెట్స్ పెడుతున్నానండి లేదంటే మీరు విడిగా ఇలాగే శనగలు పోసాం కదా జిప్ లాక్ కవర్ అలా జిప్ లాక్ కవర్ లో పసుపు కొంచెం వేరే కవర్ లో కుంకుమ కొంచెమైనా వేసి పెట్టుకోవచ్చుండి అరటి పండ్లు చూసారు కదా అలా తొడిమెలు మన కళ్ళు ఉండాలండి మన వైపు తొడిమెల్ని ఉంచి అరటి పళ్ళు అలా ప్లేట్ లో పెట్టుకోవాలి తాంబూలం ఇచ్చేటప్పుడు వాళ్ళ వైపు తొడిమెలు అనేది ఉండకూడదండి అలా అరటి పళ్ళు ఇవ్వని వాళ్ళు రెండు దానిమ్మ పళ్ళు అయినా అవ్వనివ్వండి రెండు జామ పళ్ళు అవ్వనివ్వండి అలా పళ్ళైనా పెట్టుకొని ఇవ్వొచ్చండి తెలుపు గాని ఎరుపు గాని ఏ పువ్వులైనా సరే మాలైనా పర్వాలేదు విడి పువ్వులైనా పర్వాలేదు చామంతులైనా ఏవైనా అలా తాంబూలం మీద పువ్వులను కూడా పెట్టి ఇవ్వాలండి వచ్చిన వాళ్ళకి ఇలా గంధం పూసి పసుపు మంగళసూత్రాలకి పెట్టుకుంటారు కదండి పసుపు కుంకుమ వాళ్ళకి ఇవ్వాలండి వచ్చిన ముత్తైదువులకి కాళ్ళకి మాత్రం మనం పోస్తాం కదా నెక్స్ట్ నేను చూపిస్తాను ఎలా పొయ్యాలనేది అలా అక్షంతలు ఇస్తే మనకంటే పెద్దవాళ్ళైతే మనకి అక్షంతలు వేసి దీవిస్తారండి వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళు అనుకోండి మనతో అక్షంతలు వేయించుకొని దీవించమని అడుగుతారు అది పద్ధతండి ఇలా మాత్రమే తాంబూలం ఇవ్వాలండి నాకు తెలిసినంతలో నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకున్నానండి ఇప్పుడు పెద్దవాళ్ళకి కాళ్ళకి నమస్కారం చిన్నవాళ్ళే చేయాలి కానీ చిన్న వాళ్ళ కాళ్ళకి పెద్ద వాళ్ళు ఎప్పుడు నమస్కారం చేయకూడదు అక్షంతలు కూడా వేయించుకోకూడదండి ఇప్పుడు పసుపు ఎలా పూయాలో పూసి చూపిస్తానండి పసుపు ఇంటికి పిలిచిన ముత్తైదువులకి ఎలా పూయాలి అనేది నేను జస్ట్ ఇంట్లో పాపకు పూసి చూపిస్తున్నానండి అలా కలుపుకున్నాక పాదానికి పసుపు పూసేటప్పుడు పాదంలో ఎక్కడ కాళీ లేకుండా ఎడమ లేకుండా రాయాలండి కాలికి ఎడమ చేతితోటి కాలిని పట్టుకొని కుడి చేతితోటి అలా పసుపుని రాయాలి అంతేకాని అమ్మవారికి నేనేమో మొక్కుబడిగా చేస్తాను నువ్వు మాత్రం పరిపూర్ణంగా అనుగ్రహించు తల్లి అని మనం అడగటానికి మన దగ్గర నైతిక బలం ఉందా నోరు తెరిచి అడగలేం కదా అవతలి వాళ్ళ కాళ్ళు నేనెందుకు పట్టుకోవాలి అనేటటువంటి ఒక అహంకారంతో కాళ్ళకి పసుపు రాయకపోవటం వల్ల ఫలితం మనకి పూర్తిగా రానే రాదండి అది పెద్దలు మనకి చెప్పేటటువంటి మాటండి అందుకని పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళే ముత్తైదువుల కాళ్ళకి పసుపు రాస్తే పూర్తి ఫలితం లభిస్తుందండి అందుకని పూజ చేసుకున్న వాళ్ళే ముత్తైదువులందరికీ చక్కగా పసుపు రాసి తాంబూలాలు ఇచ్చి సాగనంపండి మీకు ఆ లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభిస్తుందండి అలా కాన్ చేశారు అంటే చూస్తున్నారు కదా చూశారు కదా పసుపుని నేను ఎలా కాళ్ళకి రాసి చూపించానో అలా మనమే రాయాలండి నేను జస్ట్ ఒక చిన్న పాపకి రాసి చూపించాను చూశారు కదండి పసుపు ఎలా పూసానో అలా పూస్తేనే మనకి పసుపు కుంకాలిక అధిదేవత అయిన గౌరీదేవి మనకి అఖండంగా పసుపు కుంకాలని అనుగ్రహిస్తుందండి అలా చేయకపోతే మాత్రం ఫలితం అనేది ఉండనే ఉండదండి చూశారు కదండి ఈరోజు వరలక్ష్మి వ్రతం రోజున శ్రావణ శుక్రవారం రోజునైనా సరే ఇలా మనం 4 వారాలు చేసుకుంటాం కదండి ఏ వారమైనా సరే తాంబూలం ఇచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఎలా ఇవ్వాలి అనేది తెలియని వాళ్ళ కోసం నేను నాకు తెలిసింది నేను ఈరోజు చూపించాను కదండి మీరు కూడా ఇలానే ఇవ్వండి తాంబూలంలో నేను ఏమేమైతే పెట్టిచ్చానో అలా పెట్టివ్వాలండి మా పద్ధతి అయితే ఇది ఇలా కనుక చేస్తే బాగుంటుందండి మంచి జరుగుతుంది అమ్మవారి అనుగ్రహం మనకుంటుందండి తాంబూలం
ఇంటికి పిలిచిన ముత్తైదువులకి ఇలానే ఇవ్వాలండి. ఇప్పుడు ఇలా ట్రే దొరుకుతుందండి, ఇలాంటి డ్రెస్ దొరుకుతున్నాయి షాపుల్లో. కవర్లో పెట్టి అలా అన్ని చిందరవందర అవుతాయి కదా, అలా కాకుండా ఇలాంటి ట్రే తీసుకొచ్చి అన్నీ అందంగా ఇందులో పెట్టి వచ్చిన ముత్తైదువులకి అందంగా ఇలా ట్రేతో పెట్టించాము అంటే వాళ్ళు అందంగా ఆ అందంగా ఉన్న ట్రేని ఆనందంగా పట్టుకొని ఇంటికి తీసుకెళ్తారండి తృప్తిగా. చూశారు కదండి నా వీడియో నచ్చిందా? మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, మీ ఎంకరేజ్మెంట్ మరీ మరీ అవసరమండి నాకు, చాలా చాలా అవసరం. అలానే నా వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. తర్వాత మీరు ఈ తాంబూలము, నేను పసుపు రాసే విధానము అన్నీ చూపించాను కదండి, అవన్నీ కూడా మీకు నచ్చినట్లయితే నాకు నచ్చాయా లేదా అనేది కామెంట్లో తెలియచేయండి. చూశారు కదండి నా వీడియో, ఈరోజు వీడియో ఇదండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి.